మోడీ సర్కార్ తెలుగుదేశం లో ఇరవై లక్షల ఇళ్ళు శాంక్షన్ చేస్తే అందులో పదిహేను లక్షలు కట్టేశామని చెప్పి ఫైనల్గా లెక్క చూస్తే ఎనభై వేల ఇళ్ళు అది కూడా టిట్కోకి సంబంధించి నాలుగంతస్తులు ఐదు అంతస్తులతో కట్టి అవి ఒక్కలకు కూడా చేతులకి ఇవ్వకుండా గద్దె దిగిపోయినటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆ తర్వాత ఇళ్ల మీదన పెద్ద ఎత్తున రచ్చ చేయడం దానికి అనుకూలంగా ఈనాడు జ్యోతులు కథలు రాసుకురావడం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని పదే పదే ఉపన్యాసాలు ఇస్తూ సాగారు పాత ఆ టిట్కో ఇళ్ళని ఒకవైపునిస్తూ రెండో పక్కన జగనన్న కాలనీల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పిఎంజేవై ఇళ్లని పూర్తి చేస్తున్నటువంటి లెక్కల్లో ఏడు లక్షల దాకా ఇచ్చేసామని చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు ఐదు లక్షలే ఇచ్చారన్నటువంటిది ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాని ప్రొజెక్ట్ చేస్తుంది ముప్పై ఒక్క లక్షలకు పైగా మహిళలకు ఇళ్ళ పట్టాలిస్తే రెండు దశల్లో ఇరవై ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలకు పైగా టిట్కో ఇళ్లతో కలిపి గృహ నిర్మాణాలకి ప్రభుత్వం అనుమతిస్తే ఇందులో పద్దెనిమిది పాయింట్ ఆరు మూడు లక్షల సాధారణ ఇళ్ళు వీటిలో ఐదు లక్షల ఇల్లు పునర్నిర్మాణం ఇదే లక్షల ఇళ్ళు ఇప్పుడు పూర్తి చేశారట ప్రాంతాన్ని బట్టి ప్రభుత్వం పదిహేను లక్షల వరకు విలువైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేస్తే ఇంటి నిర్మాణానికి ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు ఇవ్వడంతో పాటు పావల వడ్డీకి ముప్పై ఐదు వేల బ్యాంకు రుణం సమకూర్చడం ఈ బ్యాంకు రుణం సమకూర్చడం ఇదంతా వీలు చేసేదేం కాదు కాకపోతే వాళ్ళతో ఇప్పిస్తున్నారు డబ్బులు కట్టుకునేది రేపు వాళ్ళే లక్ష ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు అది కూడా వీళ్ళ పేరు చెప్పుకుంటారు మిగిలిన ఐరన్ సిమెంట్ ఇతర నిర్మాణ సామాగ్రిని మార్కెట్ ధరలకైనా తక్కువగా సరఫరా చేస్తున్నామంటూ చెప్తున్నారు ఒక లబ్ధాటికి యాభై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలు మిగిలిందని అది వాళ్ళకు కూడా తెలుసో తెలియదో మరి ప్రభుత్వం వాళ్ళు చెప్పే ఉన్నాయి